సాక్ష్యం అఖండ పుష్ప ఇదైనా ఇప్పుడు సూపర్ హిట్ టాక్ వచ్చింది ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతుంది ఒకవేళ సినిమాలో పైకి టాక్ ఒకటి వచ్చి తర్వాత బాగాలేదు అనుకోండి వీళ్ళు అసలు ఎందుకు మేము ఎక్స్ట్రా షోస్ బెనిఫిట్ షోస్ అనేది సినిమా మొదటి మూడు రోజుల్లోనే దాన్ని కత్తి వెళ్ళిపోద్ది ఫస్ట్ రోజునే కత్తి వెళ్ళిపోద్ది మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది రివ్యూలు మౌత్ పబ్లిసిటీ ఇంకా అందరూ పవన్ కళ్యాణ్కి అనుకూలంగానే రాశారు ఈ సినిమా ఒక పబ్లిక్ మనం రివ్యూ రాసేసారు కదా అని పబ్లిక్ ఏం చూడరు మా వాళ్ళది చూసుకున్న తర్వాత వచ్చే మౌత్ టాక్ వేరుగా ఉంటుంది అభిమాని నుంచి తెలుసుకుని వెళ్ళటం వేరు బయట నుంచి తెలుసుకుని వెళ్ళటం వేరు అభిమాని నుంచి అభిమాని అడగక్కర్లు ఆడే వెళ్తాడు ఎట్టున్నా సరే మిగతా వాళ్ళు మాత్రం ఆ సినిమా టాక్ గురించి విని వెళ్తారు తటస్థులు ఎందుకు ఇంత డబ్బులు పెట్టబట్టి ఇంత డబ్బులు కాకుండా ఏ 10 రూపాయలు 15 రూపాయలు 50 రూపాయలు అయితే కనుక పోయేద్దాం పోని కట్టుంటే ఇంట్లో ఓసారి చూసి వద్దాం అనుకుంటారు ఇప్పుడు దీంట్లో ఏంటి ఈ నిర్మాతలు వీళ్ళందరూ చేసిన ఎత్తుగాడు ఏంటంటే ఎక్స్ట్రా షోస్ బెనిఫిట్ షోస్ అయితే 10 రోజుల సంపాదన 3 రోజుల్లోనే తీసేసుకోవచ్చు 50 రోజుల సంపాదన వారం రోజుల్లోనే తీసేసుకోవచ్చు అన్ని షోలు అన్ని థియేటర్లు పెట్టేయడం వల్ల ఆ తర్వాత పోయినా నష్టంలే అనే కోణంలో చేస్తున్నారు అంటే వాళ్ళ ఫెయిల్యూర్ని కవర్ చేసుకోవడానికి ఒక ఎత్తుగడ అది ఇప్పుడు ఎక్స్ట్రా షోస్ బెనిఫిట్ షోస్ విషయం వేయడంలో తప్పలేదు ఎందుకు ఆతృత ఉంటుంది ఆ టైంలో చూసేయాలి 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 అన్నటువంటి ఆతృతని క్యాష్ చేసుకోవాలనుకున్నా అయితే క్యాష్ చేసుకునేది ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పేంటి వీళ్ళ తప్పేమో అడ్డకోల రేట్లు పెట్టాం అట్లా క్యాష్ చేసుకోవాలి అర్జెంటుగా చూసుకోవాలన్న వాళ్ళ జిజ్ఞాసను అడ్డం పెట్టుకుని ఎవరిని దోస్తున్నారు అభిమానినే దోస్తున్నారు 100 రూపాయల టికెట్ని 1000 రూపాయలకి పెట్టి 500కి పెట్టి దానివల్ల అది మళ్ళీ ఇంకొక సినిమా వైపు వెళ్ళలేకపోతున్నాడుగా ఇదే అభిమాని మళ్ళీ ఈయన వచ్చిన ఏడాది తర్వాత ఈలో వేరే సినిమాలు చూడగా చిన్న సినిమాలకు పోలేడుగా ఆ చిన్న సినిమాలు నాశనం అయిపోతున్నాయి ఫిల్మ్ ఇండస్ట్రీ నాశనం అవుతుంది రెండవ పాయింట్ ఈ ఇక్కడ గవర్నమెంట్ చేయాల్సింది ఇదిగో ఎక్స్ట్రా షోస్ ని ఈయన అనుమతి పోనీ వాళ్ళు చాలేదు వాళ్ళు చేస్తారు ఎందుకు ఆతృత ఉంది కాబట్టి ఆతృతను నువ్వు తీర్చు తీర్చి రేట్ ఎంతకు మించి పెట్టద్దని చెప్పి ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్ 10 కావాలంటే 10 వేసుకోమను తెల్లారుజామున 12 గంటల నుంచి బిగిన్ చేసి రాత్రి 11:50 దాకా వేసుకోమను నీకు పోయేదే ఉంది పెట్టుకుని ఏం చేయాలా ఖచ్చితంగా అన్ని ఆన్లైన్లోనే అమ్మాలి లేదా అన్ని థియేటర్లోనే అమ్మాలి కంప్లీట్ ఆక్యుపెన్సీ చూపించాలి టికెట్ ఈ 150 రూపాయలు ఎంత ఉందో అదే పెట్టుకుని ట్యాక్స్ కట్టేయాలి అని పెడితే ట్యాక్స్ వస్తుంది లేదు ఎక్స్ట్రా బెనిఫిట్ షోస్కి 250 అమ్ముకో ఎందుకు అభిమాని ఉత్సాహంతో కడతానంటున్నాడు కదా దాంట్లో వాటా 10 రూపాయలు అడుగు తీసుకో నువ్వు ఆ విధంగా ప్రభుత్వానికి లాభం అటు వాళ్ళకి లాభం వాళ్ళ లాభంలో కొంత తగ్గించుకుంటా ఇట్లాంటి ఒక సిస్టమ్ చేయాలి సిస్టమ్ లేదు వీళ్ళ దగ్గర వాళ్ళు ప్రతీకారం అన్నారు కాబట్టి వీళ్ళు ప్రతీకారం తెచ్చుకుంటాం వీళ్ళు ఏం సాక్ష్యాలు చెప్తారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి ఇవ్వలేదు అలాగే సైరాకి ఇవ్వలేదు ఇట్లాంటివి నిజం అందుకనే కదా వాళ్ళని గద్దె దించింది వీళ్ళు కూడా గద్దె దిగడానికి ఆ పని చేస్తున్నారా అది తెలుసుకోవాలి కానీ ఇక్కడ